సో ఈ అవతారం చూసి అందరికి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈరోజు ఛాలెంజ్ ఏముండబోతుందో, ఈ రోజు ఛాలెంజ్ గురించి పక్కన పెట్టే గురు, మొన్నే చెప్పినావు కదా ఏదో ఏంటది, ఏం చెప్పాను, సరే సరే చూస్తున్నాను. సో అలానే ఇంకా మాన్స్టర్ ట్రక్ స్కిన్ ఏమన్నా ఉందా గోల్డెన్ కలర్? అబ్బా రెడీ అయిపోండి, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఛాలెంజ్ చేసేద్దాం, రెడీ అయిపోండి. అవును గోల్డ్ కలర్ ఛాలెంజ్ గురించి చెప్పా కదా, ఇంకేం చెప్పాను? అది కాదు గురు, కొంచెం ముందు తీసుకెళ్ళు వీడియో. ఏంట్రా ఏముంది నాకు అర్థం కావట్లే. సరే అక్కడ చూసుకోండి, వావ్ రోరింగ్ నైట్ బండిలంట, రాత్రి అరిసే బండిలంట చూసుకోండి. ఓ ఓకే, నైట్కి నైట్ అన్నాను కదా, ఓకేలే సర్లే సారీ తప్పు అయిపోయింది క్షమించు. సో ఇప్పుడు మన గోల్డ్ ఛాలెంజ్ ఇక స్టార్ట్ చేద్దామా? అక్కడ ప్రాబ్లం నైట్ కాదు గురు, నువ్వు రాత్రి అన్నావు కదా అది ప్రాబ్లం. ఓకే రే నాయన, నీకు నమస్కారం. ఇక నేను స్టార్ట్ చేసుకోవచ్చా? చేసుకో చేసుకో. ఈ దీపావళి కానుగ్గా మన విమానం కూడా దగ్గర దగ్గర గోల్డ్ కలర్ లోనే ఉందన్నమాట. ఓకే ఎప్పట్లాగే ఐటమ్స్ అన్ని మనం గోల్డ్ కలర్ అయితే పెట్టేశాం. డ్రింక్ వాటర్ తాగుతా అమ్మా, తాగుతా, వెయిట్ చేయి, క్వార్టర్ కాదు కదా వాటరే కదా, తాగుతా. నాకు క్వార్టర్ ఏం అలవాట్లేదులేండి. సో ఇక్కడ చూడండి చాలా ఎక్కువ మంది దిగుతున్నారనమాట మిల్లు వచ్చేసి. మనం వచ్చేసి ఎవ్రీ ఐటమ్ అయితే గోల్డ్లో పెట్టేసాం. సో మనకు కావాల్సిన గన్స్ అయితే మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మర్స్ తీసుకుందాం, మరి ఏ గన్ను లేనప్పుడు అదే కావాలి కదా. సో ఇక్కడ వచ్చేసి ఎల్లో గోల్డ్ రెండు మిక్స్ అవ్వబోతున్నాయన్నమాట మన ఛాలెంజ్లో వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి M4A1 అయితే దొరికిందనమాట. ఎనిమీస్ అయితే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ఇక్కడ దిగడం అయితే చాలా ఎక్కువ మంది దిగారనమాట. సో ఒక్కొక్కరి ఫినిష్ చేద్దాం. సో మనుషులు అయితే కనబడట్లేదు, కనబడితే మాత్రం వదిలే ఛాన్సే లేదు. ఎదురుగా ఉన్నాడు, తలకాయ అయితే ఎగిరిపోయింది. సో ఇక్కడ మనం కొట్టే షాట్లు అయితే మాత్రం ఎల్లో కలర్లో ఉండవు అనమాట. కొట్టే షాట్లన్నీ రెడ్ కలర్లోనే మ్యాక్సిమం ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఓకే మనకైతే షార్ట్ రేంజ్ గన్ కూడా దొరికేసింది, M1014. అరే బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఏంటి, మొత్తం టీమ్ మొత్తం ముఠా ముఠా కట్టుకుని వచ్చేసారు చూడండి. ఓకే సో ఒకరు ఫినిష్ చేసాం, ఇంకొకరు అయితే డౌన్ చేశాను అనమాట, ఇద్దరికి హెడ్ షాట్లు. సో ఇతను కూడా కంప్లీట్ చేద్దాం. అరే యార్ ఈ టీమ్మేట్. సో మొత్తం ముగ్గురు అనమాట, ఫుల్ టీం ఉన్నట్టుగా ఉంది. అక్కడైతే చూసుకున్నట్లయితే ఒక్కరే ఉన్నారనమాట అక్కడ. అరే రే కనెక్ట్ కనెక్ట్, అరే కవర్లోకి వెళ్ళిపోయాడు. మనం షార్ట్ రేంజ్కి వెళ్దాం, షార్ట్ రేంజ్కి వెళ్ళి M10తో వన్ ట్యాప్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా అక్కడ ఒకరే, ఇగోండి ఇగోండి ఇక్కడే ఉన్నా. అరే మొత్తం ఇద్దరు. సో ఇక్కడ ఒకరు ఇంకొకటి అనమాట. అరే రివే కాదు కదా, మనం ఫినిష్ చేసాం కదా, అయితే మొత్తం ఫుల్ టీం అనుకుంటా. సో ఇతనికి కూడా మనమైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేయాలి. అరే అయిపోయాడు. ఇంకొకరు పారిపోతున్నారు, ఎక్కడ పారిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పట్టుకోవాలి. మనిషి అయితే ఇక్కడ ఎవరు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటారు, ఎక్కడికి పోయావరా రే? ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అతను ఫినిష్ చేద్దాం. ఇక్కడ మనుషులు అయితే ఎవరు లేరు. సరే బ్రో బాయ్ బాయ్. ఓకే సో ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు అనమాట. సో మనం వెతుకుదాం సాయి శక్తులా. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బా, నా కళ్ళ ముందే వెళ్ళాడు కానీ కనబడలేదు. సో సర్లే ఇంకేం చేస్తాం. అరే ఎనిమి, ఇక్కడైతే ఎనిమి ఉన్నాడు అనమాట. సో ఇతనైతే మనల్ని చూశాడు, పైకి వెళ్తున్నాడు. సో ఇతను టెంప్ట్ చేద్దాం ఊకంగా అని చేసి. నాకు తెలుసు నువ్వు టెంప్ట్ అవుతావు అని, నాకు తెలుసు నువ్వు టెంప్ట్ అవుతావు అని. ఓకే గాయ్, సో మనమైతే డౌన్ చేసాం అనమాట. సో ఫినిష్ కూడా చేసేసాం, 5 kills అయితే వచ్చాయన్నమాట. ఇంకా మన వీడియోని లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. సో ఇతను డౌన్ అయ్యాడు కాబట్టి ప్రీవియస్ ఎనిమి అయితే కాదు అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఇక్కడైతే ఫుల్ టీం అయితే ఉండొచ్చు, ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి చంపుదాం మనమైతే, అన్వేషిద్దాం. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే వామో ఎనిమి ఆఫ్లైనా, ఆఫ్లైన్ బందా. ఓకే సో మాధవ్ బ్రో, అందరూ తెలుగు వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నారనమాట. పేర్లు చూసినట్లయితే తెలుగు వాళ్ళని ఉన్నారనమాట. నాకు తెలిసి అతను గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఉంటుంది. సో మాట్లాడుతూ గేమ్ ఆడడం మర్చిపోయాడు అనుకుంటా. సర్లే 6 kills అయితే కొట్టాం, ఇంకా 31 అలేవ్ అలేవ్ వచ్చేసి ఇంకా పెరిగిపోతుంది అనమాట మన కోసమే. సో ఎనిమీస్ అయితే కనబడట్లేదు అనుకునే లోపు ఎవడో బాధేస్తున్నాడు లెఫ్ట్ సైడ్ నుంచి, ఎవడో బాధేస్తున్నాడు. వాడికి కూడా మనం ఖచ్చితంగా బాధ వేయాలి. బాధేస్తా బాధేస్తా, బయటికి రారా తమ్ముడు, బయటికి అయితే రావట్లేదు చూడండి. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కావాల్సిన దినుసులు అంటే వస్తువులన్నీ కొనుక్కోవాలి. వెస్ట్ హెల్మెట్ కంపల్సరీ, నాకు ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళు లేకపోయినా పర్లేదు, వెస్ట్ హెల్మెట్ లేకపోతే వేస్ట్ అనమాట. సో మీరు కూడా వెస్ట్ హెల్మెట్ ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కెచ్ చేశారు, వీళ్ళందరూ స్కెచ్ చేశారనమాట మనల్ని వేసేయడానికి. స్కెచ్ నేను వేస్తానా అండి మీ అందరికీ స్కెచ్. సో రివ్యూ అయితే ఇస్తున్నారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎదురుగా ఇందాక ఎవరో కొట్టారే, మనిషి అయితే కనబడట్లేదు. సో ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే వాడు రివ్యూ ఇచ్చేస్తున్నాడు. వస్తున్నాను మిత్రమా, కాచుకో నన్ను, వచ్చేస్తున్నా నేను వచ్చేటప్పుడు రివ్యూ కంప్లీట్. ఇది మళ్ళీ వచ్చాడు ఈ రైట్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలన్నమాట. రెచ్చిపోతున్నాడు ఇందాక నుంచి. అరే అంత తక్కువ బ్లడ్ పెట్టుకుని ఎందుకు ఎందుకు అలా నలిగిపోతున్నావు చెప్పు,
అయిపోయాడు. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే రివైవ్ అయితే వీళ్ళు కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్లీ. ఏది జరిగినా మన మంచికే. సో రివైవ్ అవ్వడం వల్ల ఇంకా మనకి ఎక్స్ట్రా కిల్స్ వస్తాయి అంతే, ఇంకేం లేదు. ఓకే, సో మనమైతే ఫినిష్ చేసాం. ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు ఎక్కడ గాల్లో ఉన్నారా ఏంటి? సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్తిగా హీల్ చేసుకుందాం, తర్వాత అయితే మాట్లాడదాం. 8 kills అయితే కొట్టాం. ఇగోండి ఇగోండి, ఎదురుగా ఒక పోటీగాడు వస్తున్నాడు. పోటీగాడికి తలకాయ అయితే ఎగిరిపోయింది అనుకున్నా. సో కొట్టింది బాడీ షాటే, బట్ ఒక హెడ్ అయితే పడింది. డేంజర్ జోన్ ఇన్నిసార్లు ఎందుకురా ఇక్కడ పడుతుంది అనుకున్నా. ఇది మ్యాటర్ అనమాట. ఏంటి వీళ్ళందరూ ఇక్కడ తలదాచుకున్నారు? అరే నో నో, ఓ 1 HP, లిటరల్లీ 1 HP గైస్. సో 1 HPతో బతికామన్నమాట. సో వీళ్ళందరినీ మనమైతే ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, చంపేద్దాం అని ప్లాన్ వేశారు. నేను ఎవరనుకుంటున్నావు? గోల్డ్ డస్ట్. మీకు WWEలో గోల్డ్ డస్ట్ తెలుసో తెలీదు. సో అతని పేరు గోల్డ్ డస్టే కదా, స్టార్ డస్ట్, గోల్డ్ డస్ట్ అని అయితే ఉంటారన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఇంకెవరు కనబడట్లేదు. అరే ఇక్కడ ఎవరో డౌన్ అయినట్టుకున్నారే. డౌన్ డౌన్, ఫ్రీ కిల్ వేసేద్దాం. ఓకే 12 kills. వచ్చేసా బ్రో బ్రో, ఇటు ఇటు. ఆవారా ఆదేశ్ బ్రో, అంత ఆవేశం ఎందుకు బ్రో? ఆదేశ్ బ్రో, ఆవారా ఆదేశం కాదు, ఆవేశం ఆదేశం పెట్టుకో బ్రో. వచ్చేసాను గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనడు ఫుల్ ఆవేశంతో ఒకలైతే డౌన్ చేశాడు. ఫ్రీ కిల్ వచ్చేసింది. అంకిత్ అన్ను, ఆవారా ఆదేశ్, భలే ఉన్నాయి బ్రో మీ పేర్లు. 14 kills అయితే వచ్చాయన్నమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎనిమీస్ కావాలి. సో మనమైతే ఖచ్చితంగా ఇప్పుడు ఒక హిట్ లిస్ట్ అయితే యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే యూస్ చేసామన్నమాట. సో దగ్గరలో ఎనిమి అవుతున్నాడు. సో ఇందాక ఇక్కడ ఏదో చూసానే, మనకు కావాల్సింది ఏదో ఉంది ఇక్కడ. ఇందాక నుంచి UMPతో ఆడి ఆడి నాకు బోర్ కూడా వేస్తుంది అనమాట. ఇప్పుడు M1 AA అని అయితే తీసుకున్నాం. ఓకే, సో యామో వచ్చేసి మనకైతే అవసరం లేదు. ఓకే 30 AMO సరిపోద్దంటారా? ఎగ్జాక్ట్గా మన దగ్గర M1 AA 30 AMO నాకైతే సరిపోదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే యామో తీసుకోవాలి కొద్దిగా. ఓకే, సో ఒక సెట్ సరిపోతుంది అనుకుంటున్నాను. సో తీసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమి మన దగ్గరగా వస్తున్నాడు అనమాట. మనం ఎనిమి దగ్గరికి వెళ్తున్నాం, ఎనిమి మన దగ్గరికి వస్తున్నాడు, మనం ఎనిమి దగ్గరికి వెళ్తున్నాం. చూసేసుకుందాం, వాడా మనమా చూసేసుకుందాం. అక్కడ చూసుకున్నట్లయితే అగుండగుండి, నాకు తెలిసి ఖచ్చితంగా ఆ ఎనిమి అయి ఉంటాడు. సో పైన సిమెంట్ హౌస్లో చేస్తున్నాడు అనమాట, సిమెంట్ కోటింగ్ కొడుతున్నట్టుగా ఉన్నాడు. వస్తున్నాడు రా సుబ్బిగా, రెడీగా ఉండు కాసుకోవడానికి. వచ్చేసా మనడు చూశాడు అనమాట, ఫైరింగ్ అయితే విన్నాడు. పిల్లక పంతులు, ఇటు చూడు, ఇటు ఇటు ఇటు. అరే మిస్ అయిపోయింది. ఓకే, సో ఫైనల్లీ కంప్లీట్ అయితే చేసామన్నమాట. 15 kills అయితే కొట్టాం. ఇంకా రిమైనింగ్ 11 అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ కూడా దగ్గరికి వచ్చేసింది. సో అక్కడ డ్రాప్ అయితే పడింది. నాకు తెలుసు డ్రాప్ ఉంటే ఖచ్చితంగా ఎనిమీస్ ఉంటారని. ఓ డ్యామేజ్ అంతగా పడట్లేదు. సో మనడు క్రాస్గా వెళ్తున్నాడు. అరే ఆగిపోయిందంటే అక్కడ నా ఇంటర్నెట్. అరే యార్ ఇంటర్నెట్ పోయింది. అయిపోయింది. అరే ఇంటర్నెట్ పోయింది. అరే వచ్చేసింది. నో వరీస్ గైస్, మనం సేఫ్గా ఉన్నాం. 15 kills వరకు బాగానే కొట్టాం. ఇంకా ఎనిమీస్ అయితే నాకు ఎవరు కనబడట్లేదు అనుకునే లోపే ఎదురుగా ఎనిమి అయితే పారిపోతున్నాడు. మనమైతే షార్ట్ రేంజ్కి వెళ్దాం. అక్కడి నుంచే వచ్చాను కదా, అక్కడ నేను ఉన్నప్పుడల్లా ఎవరు కనబడలేదు. సో మేబీ ఇప్పుడు ల్యాండ్ అయ్యాడేమో కుర్రోడు. సో మనం వెళ్దాం అక్కడికి వచ్చేసి. రివైవ్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఎంతమందికి ఇస్తారు? అరే ఇక్కడ చూసుకో, ఇటు చూసుకో. సో మనమైతే కంప్లీట్ చేద్దాం. ఎక్కడ కొడుతున్నానరా? సో లాంగ్ నుంచి ఎవరో కవర్ ఇచ్చేస్తున్నారు వీళ్ళ టీమ్మేట్స్ వచ్చేసి. ఆ లాంగ్ ఉన్నడికి తలకాయ ముందు లేపేయాలి. అయిపోయాడు. ఓకే, సో మనమైతే 15 kills, వీళ్ళిద్దరితో కలిపి 17 kills అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, లేకపోతే కిల్స్ వేసేస్తారు. అరే యార్ వాల్ వేసాడు అనుకునే లోపే మనం కరెక్ట్గా వాల్ వేసాడు. ఎవడో దిగుతున్నాడు గాయస్, దిగుతున్నాడు. రెడీగా ఉండు, నేను నీ దగ్గరికి వస్తున్నాను. వీడు ఎందుకు రెచ్చిపోతున్నాడు? వాల్ వేసావు కదా. అరే డైరెక్ట్ కిల్ వచ్చిందేంటి? ఓకే, సో డౌన్ అయినోడే మళ్ళీ కొట్టడానికి చూశాడనమాట. ఫైనల్లీ అయిపోయాడు. 17 kills అనమాట. సో అక్కడ చూసుకున్నట్లయితే మనోడు రెచ్చిపోతున్నాడు, ఎగురెగిరి వెళ్తున్నాడు అనమాట. మనోడి దగ్గర లూట్ లేదు, అదే ప్రాబ్లం. ఇంకేం చేస్తాం? సో ఓకే 18 kills అంట. సో ఇంకా రిమైనింగ్ 4 alive అనమాట, అంటే మనతో కాకుండా 3 alive ఉంది. కానీ మనుషులు అయితే మాత్రం ఇక్కడ అగుండగుండి బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నాడు. జన సంచారం లేదనుకునే లోపే రెచ్చిపోతున్నారనమాట. సో మనోడికి ఇంత తక్కువ హెచ్పి ఏంటి బ్రో? ఓకే 19 kills కొట్టామన్నమాట. ఇంకా రిమైనింగ్ 2 persons మాత్రమే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నారు నాకైతే తెలియట్లేదు. అగుండి ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడనమాట. సో చూసాడా ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేసేసామన్నమాట. ఓకే అర్జున్ బ్రో, 20 kills వరకు మనమైతే బాగానే కొట్టేసాం. ఇంకా జోన్ వచ్చేసి చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా రిమైనింగ్ 1 enemy మాత్రమే ఉన్నాడు. సో ఆ ఎనిమిని ఇప్పుడు మనం వెతకాల్సిన టైం అయితే వచ్చిందనమాట. అరే రే ఇందాక నుంచి వెతుకుతున్నానరా, ఎక్కడ చచ్చావరా రే, కనబడి సావరా ఒకసారి, ఎక్కడున్నాడు అసలు, నాకు కనబడట్లేదనమాట. 21 kill. ఈ 21 ఆ లాస్ట్ పర్సన్ని మాత్రం డిఫరెంట్గా చంపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం అన్నీ యూజ్ చేసాం, ఇంకోటి యూజ్ చేయలేదు, అది కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి కనబడాలి కదా, ఇంకేదైనా చేయాలంటే. అగుండగుండొకటి ల్యాండ్ అయ్యాడు అనమాట. జారుకుని వచ్చాడు. అబ్బా ఓపెన్ ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తలక ఎగిరిపోయింది. లాస్ట్ దెబ్బ వచ్చేసి మనం నేడుతో చంపుదాం. గోల్డ్ కలర్ నేడ్ అటాక్, 1 2 3.
సో ఫైనల్ గా మనం వచ్చేసి బూయా అయితే కొట్టేసాం గైస్. గోల్డ్ కలర్ ఛాలెంజ్ వచ్చేసి మనం అయితే కంప్లీట్ చేసాం. ఈసారి గోల్డ్ కలర్ ఛాలెంజ్ లో ఒక స్పెషల్ ఉందన్నమాట. సో మనకి కొత్త ర్యాంక్ సీజన్ వచ్చింది కదా, సో ఇప్పుడు మన ర్యాంక్ కూడా గోల్డ్ లో ఉందన్నమాట. సో ఓవరాల్ గా గోల్డ్ గోల్డ్ గోల్డ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి వారం లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.